ఎంత తిప్పలవడ్డా ఎంత శాత చేసినా బారడు కష్టానికి చారాన లాభం అన్నట్టే తయారైంది రైతన్నల పరిస్థితి. ఆరు గాలం రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసినా ఆఖరికి మిగిలేదే అప్పులే. అందరికీ అన్నం పెట్టేటోడు అడుక్కొందినే గత అవుతున్నది. అట్లా పంటలు వండుతలేవా అంటే కాదు, బంగారం అసంటి పంటలు వండుతున్నాయి. కానీ ఆ పండించిన పంటను కొనే నాదుడే లేడు. దానికి తోడు గీ అడ్డగోలు షెడగొట్టు వానలోటు మోపాయి. పాపం చూడుర్రి, కోసిన మామిడికాయలు కొనేటోడు లేక రైతులు ఏం చేస్తున్నారో. ఏం తెలుసు దళార్లకు, దుక్కి దున్నోడు కాదు, ఇత్తనం వేసినోడు కాదు, కలుపు తీసినోడు కాదు, కాయ కష్టం చేసి మందులు మాకులు కొట్టినోడు అంతకన్నా కాదు. ఏం తెలుసు రైతుల కష్టాలు, ఏడాదంతా కడుపు కట్టుకొని పండించిన పంటను మార్కెట్లకు వేసుకపోతే ఒంటి మీద బట్టన అలగకుండా వచ్చి అడ్డికి పావు చేసి అడుగుడు తప్ప ఏం తెలుసు రైతన్న కష్టాలు. ఇగో గీడ చూడులి, మందులు కొట్టి కంటికి లెప్ప లెక్కన కన్న పిల్లల లెక్కన చదువుకున్న పంట చేతికొచ్చినాక గిట్టుబాటు ధర లేక మామిడి రైతు పడుతున్న బాధ చూడులి. కంటికి పుచ్చడు ఏడ్చుకుంటా కష్టపడి పండించిన పంటనంతా పుగుడాకే దానం చేస్తుండు రైతన్న. ఏలూరు జిల్లా అలిగిపల్లి మండలంలో ఉన్న ఈదర ఊళ్ళో ఉండేటి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యలేదని కలెక్టర్ ఆఫీసు ముంగట్నే పంచిపెట్టిండిట. ఇటనన్న అధికారులకు కనువిప్పయ్యి తదిమ్మ రైతుల కన్నా మంచి జరిగితే చాలంటున్నాడు. మరి మేము వర్షాకాలం నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి 12 సార్లు స్ప్రేయింగ్ చేసి మామిడికాయలు అకాల వర్షం వల్ల కలర మారడంతో ఈ మార్కెట్లు కోసుకెళ్తే ఈ దళార వ్యవస్థ మరీ అలసలుగా అడగుతుందో ఇబ్బందిగా మరి మేమే కూలీగా మారి మేమే కోసుకొని స్వచ్ఛంద తీసుకొచ్చి మరి నూజిబీడ్ టౌన్లో ఈరోజు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ ముందు నుంచి పంచడం జరుగుతుంది ఉచితంగా. ఏడాదంతా తిప్పలబడి పండిస్తే షాట్ల పోషత్తా ఉడుకు కుక్కలేక పడ్డట్టు దళార్లు అడ్డికి పావు చేయడం అడుగుతున్నారట. టన్ను మామిడికాయలకు 6000 ఇస్తామంటున్నారట. నా లెక్కల కష్టంతో నువ్వు బాగుపడింది, తింటే పేదోడైనా తినాలే, తినుకుంటా తలుసుకున్నా చాలనుకున్నాడు కావచ్చు. ఇగో ఇట్ట బండి కట్టుకొని పోయి పంచిపెట్టిండు పబ్లిక్ కు. ఇక పబ్లిక్ కూడా అడ్డనే ఉన్నది. మరి పొగుడాకు పంచి పెడుతుండని సంచులేసుకొని పోయి ఎగబడ్డలే తప్పితే ఒక్కలు ఒక్కలంటే ఒక్కలు కూడా పావుల కూడా ఇయ్యలేదు. అయినా రైతన్నది అన్నం పెట్టేటి చెయ్యే గాని ఆశించే చెయ్యి కాదు కదా. ఒక పక్క పగ పట్టినట్టే గాలి దుమ్ము దుమారాలు, ఇంకో పక్క దళార్లు రైతు మీద పగ పట్టినట్టే చేస్తున్నారు. ఎన్నడు మంచి రోజులు వస్తాయో, రైతన్న కష్టాలు ఎప్పుడు తీరుతాయో, ముందు ముందు ఇంకెంత యాగాలో ఏమో గాని సర్కారోళ్లే ఓ దారి చూపెట్టాలే. నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాడు రైతన్నలు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుంది అనేది.